హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఐ హోప్ మీరు నా లాస్ట్ వీడియో చూసే ఉంటారనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, లేకపోతే క్రై కార్డ్లో అయినా ప్లేస్ చేస్తాను అనమాట. సో తప్పకుండా అది ఒకసారి చూడండి, ఎందుకంటే దానికి కంటిన్యూషన్ ఇది ఉంటుంది అనమాట. సో లాస్ట్ వీడియోలో అయితే నేను చెప్పాను కదా, మేము పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము అట్లా అని చెప్పి. సో అక్కడ నుంచి మళ్ళీ మేము వేరే ప్లేస్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను డ్రెస్ చేంజ్ అది కూడా చేసేసుకున్నాను. టెంపుల్కి వెళ్ళినప్పుడు కొంచెం ట్రెడిషనల్ అటైర్ అయితే వేసుకున్నాను కదా. సో ఫస్ట్ అయితే అసలు యాక్చువల్గా శారీ వేసుకుందాం అనుకున్నాను, కాకపోతే టెంపుల్లో మళ్ళీ మనకి చేంజింగ్ రూమ్స్ ఏం లేకపోతే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి ఇంకా నేను డ్రెస్ వేసుకున్నాను అనమాట. బట్ ఫార్చునేట్లీ మనకి టెంపుల్లో చేంజింగ్ రూమ్స్ అవి కూడా ఉన్నాయి. సో ఎవరైనా ప్లాన్ చేసుకునేటట్లయితే హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాను. అనికి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పిట్స్బర్గ్ టౌన్ టౌన్ అనమాట. నాకైతే బాగుందని అనిపించింది. యాక్చువల్గా సతీష్ నాకు ఇది కొంచెం చిన్న సిటీ అట్లా అని చెప్పాడు అనమాట, బట్ డౌన్ టౌన్ అయితే మాత్రం మంచిగా అనిపించింది. ఎందుకంటే అంతకుముందు మేము మినియాపోలిస్లో ఉండేవాళ్ళం కదా, అక్కడ కూడా డౌన్ టౌన్ కొంచెం బాగుండేది అనమాట. బట్ మనకి హ్యూస్టన్లో అయితే అంత మంచిగా ఏమనిపించదు, అంటే అంత డౌన్ టౌన్ ఫీలింగ్ అయితే ఏం రాదనమాట. సో అందుకని కొంచెం మంచిగా అనిపించింది, చాలా రోజుల తర్వాత చూసినట్టు అనిపించింది. అండ్ ఆ తర్వాత ఇంకా మేము లంచ్ కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ కానీ అన్నీ కూడా టెంపుల్లో తీసుకున్న ప్రసాదాలతోనే కానిచ్చేసాం అనమాట. కొంచెం పులిహోర అండ్ ఇంకా లడ్డూలు అవి తీసుకున్నాం కదా. సతీష్ ఏమో పొంగల్ తినేసాడు, నేను హంచు పులిహోర తిన్నాం అనమాట. సో నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా, ఆ రోజైతే మాత్రం టెంపుల్ తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ ఉంది అట్లా అని చెప్పి, అదే మేము నయాగరా ఫాల్స్ కూడా కవర్ చేద్దాం అట్లా అనుకున్నాం అనమాట. మేము వెళ్ళింది పిట్స్బర్గ్ కదా, అక్కడ నుంచి మనకి నయాగరా ఫాల్స్కి వచ్చేసరికి ఒక 4-5 అవర్స్ జర్నీ ఉంటుంది. సో కార్లో డ్రైవ్ చేసుకుంటేనే మేము ఇక్కడికి వచ్చేసాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అక్కడ మనకు ఒక స్టేట్ పార్క్ లాగా అట్లా ఉంటుంది అనమాట, నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్ అని చెప్పి. ఆ పార్క్ నుంచే మనం ఫాల్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ అదే వెళ్తా ఉన్నాం అనమాట. బట్ పార్క్ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే నేనేం పెద్దగా కవర్ చేయలేదులేండి, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నేను మీకు కూడా కొంచెం అయితే చూపిస్తాను అసలు. సో నయాగరా ఫాల్స్లో అయితే మనకు మెయిన్గా కొన్ని యాక్టివిటీస్ అనేవి ఉంటాయన్నమాట. లైక్ ఒకటి బోట్ రైడ్ ఉంటుంది, మేడ్ ఆఫ్ ద మిస్ట్ అని చెప్పి, చాలా ఫేమస్ అని చెప్పాలన్నమాట. మస్ట్ ట్రై అని చెప్తారు, అందరూ కూడా ట్రై చేస్తారు మోస్ట్లీ. అండ్ ఇంకొకటి కేవ్ ఆఫ్ ద విన్స్ అని ఒకటి ఉంటుంది. అండ్ ఇంకా కవర్ చేయాలి అనుకుంటే మనకి నైట్ ఫైర్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట. బట్ మేమైతే మాత్రం మేడ్ ఆఫ్ ద మిస్ట్ మాత్రం కంపల్సరీగా కవర్ చేద్దామని అయితే ముందే అనుకున్నాము. సో దానికి ఆన్లైన్లో టికెట్స్ అవి కూడా ముందే బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ చూసారు కదా జనం, చూసారా ఎట్లా ఉన్నారో. మనం దగ్గరికి అంటే ఆ ప్లేస్కి ఆ రైడ్కి రీచ్ అవ్వాలి అంటే మనం చాలాసేపు క్యూలో నుంచోవాల్సి ఉంటుంది అనమాట. ఐ థింక్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 అవర్, ఇంకా ఎక్కువ కూడా ఉంటుందేమో నాకు తెలీదు. మేము వెళ్ళినప్పుడు అయితే మోర్ దాన్ 1 అవర్ పట్టింది కరెక్ట్గా మనం బోట్ రైడ్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి అయితే మాత్రం. సో ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తూ ఉంది కదా, అవే ఫాల్స్ అనమాట. మనం బోట్లో అక్కడ దగ్గరికి వెళ్ళబోతున్నాము. అండ్ అలానే మీకు రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ కూడా కనిపించుంటుంది, అది వచ్చేసరికి మనకి అమెరికా అండ్ అలానే కెనడా కనెక్ట్ చేసే బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్. సో మనకు కనుక కెనడియన్ వీసా ఉంటే మనం మంచిగా డ్రైవ్ చేసుకుంటా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడైతే మనకి కొన్ని కోట్స్ లాంటివి అట్లాంటివి ఇస్తారు, లైక్ మేబీ మిస్ట్ కోట్ లాగా అట్లా అనమాట. మన రెయిన్ కోట్ ఉంటుంది కదా, సో ఆల్మోస్ట్ అట్లానే ఉంటుంది. సో అవి ఇస్తారనమాట అందరికీ కూడా, ఎవరి సైజుకి వాళ్ళకి ఇస్తారు. మనకి బేసిక్గా మనకు వచ్చేసరికి అడల్ట్ సైజ్ అని ఇస్తారు, కిడ్స్కి కిడ్ సైజ్ ఉంటుంది అనమాట. సో అది హంచుకది కూడా వేసాము, వాడికైతే అస్సలు నచ్చలేదనమాట. బట్ ఏదో అందరు వేసుకున్నారని చెప్పి ఇంకా ఉంచుకున్నాడు, తీసేయమని చెప్పి కాసేపు అడిగాడు కానీ బట్ తర్వాత మర్చిపోయాడు. ఇంకా
సో హంజికైతే అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట. ఏదో బోట్ రైడ్ అని చెప్పారని వస్తే వీళ్ళేంటి ఏవేవో వేస్తున్నారు ఈ జనం ఏంటి అని చెప్పి ఓ కంగారేసిపోయింది. సో బట్ పర్లేదు అనమాట, మొత్తానికి అయితే వచ్చాడు. కానీ బట్ ఆ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే మాత్రం కొంచెం భయపడ్డాడు. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి బోట్ అయితే మాత్రం ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ ఉంది, ఇంకా స్టార్ట్ కూడా అయిపోయిందిలేండి. సో ఆ ఫాల్స్ దగ్గరికి వెళ్తా ఉన్నాం అనమాట. నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సతీష్ అయితే మాత్రం ఆల్రెడీ అంతకు ముందు వెళ్ళొచ్చాడు అనమాట. సో తనకి తెలుసు కనీసం అసలు ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది. అయితే మాత్రం నాకు అసలు అసలు ఐడియా లేదు, నేను ఈవెన్ యూట్యూబ్ లో వీడియోస్ కానీ ఏవి కూడా చూడలేదన్నమాట. సో ఏదో జస్ట్ చూస్తా ఫాల్స్ చూస్తారేమో నార్మల్ గా అట్లా అనుకున్నాను, కానీ బట్ ఎక్స్పీరియన్స్ ఇట్లా ఉంటుంది అని అయితే మాత్రం నేను అసలు అనుకోలేదు. So many birds, huh? సో ఈ నయాగరా ఫాల్స్ అయితే మాత్రం మనకు కొంచెం బాచ్ బాచ్గా అట్లా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా అక్కడ కొంచెం ఉంటుంది, అండ్ ఇంకా మనం ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది యుఎస్ సైడ్ అని చెప్పాలి. ఇంకా ఇంకొక టూ సైడ్స్ వచ్చేసరికి కెనడియన్ సైడ్ కూడా ఉంటుంది అని చెప్తారు. అక్కడ అటుపక్క కూడా చాలా బాగుంటుంది అంటారు. ఇంకా చెప్పాలంటే నేను విన్నంత వరకు అయితే మాత్రం యుఎస్ సైడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా బాగుంటుంది, కెనడియన్ సైడ్ అయితే మాత్రం చూడటానికి బాగుంటుంది అని అయితే నేను విన్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం అదే ఇంకొక సైడ్ ఉంది అని చెప్పాను కదా, లైక్ ఫాల్స్ పెద్దది అనమాట, అది అక్కడికే మనం వెళ్తా ఉన్నాము. సో నేను జస్ట్ చూస్తా ఉన్నాను అసలు ఇంకా ఎంత దూరం వెళ్తాము, ఇంకా ఎంత దూరం. ఇప్పుడు ప్రెసెంట్ నేను ఉన్న చోట అయితే నాకు బాగా అయితే ఏం కనిపించట్లేదు అనమాట. ఏవో పెద్దవి అక్కడ బాగా పెద్ద ఫాల్స్ ఉన్నాయని అయితే అర్థమవుతుంది, కానీ బట్ ఇంకా అంటే అంత దగ్గరికి తీసుకెళ్తారు ఇదంతా కూడా నాకు అసలు ఐడియా లేదు. సో వీడియోలో అయితే మాత్రం నేను అసలు పూర్తిగా అయితే ఏం కవర్ చేయలేకపోయానండి. నేను అసలు వదిలేసాను అనమాట, సతీష్ తీస్తా ఉన్నాడు అండ్ నేను అప్పటికి సతీష్ కూడా చెప్తా ఉన్నాను అనమాట. ఎందుకంటే అంత మంచి వ్యూ, తను వీడియో తీయటంలో పడిపోయి మిస్ అయిపోకూడదు అని చెప్పి నేను ఒకటికి 10 సార్లు చెప్తా ఉన్నా అనమాట. ఇంకా చాలు నువ్వు ఎక్స్పీరియన్స్ చెయ్యు అట్లా అని చెప్పి. సో చాలా చాలా బాగుందనమాట. నేను వీడియోలో చూపించింది అయితే మాత్రం మీకు ఒక 10% కూడా ఉండదేమో. మీకు లెఫ్ట్ సైడ్ చూస్తే మంచిగా రెయిన్బో అట్లా కూడా ఉందనమాట. సో మనకి వన్ ఆర్ టూ ప్లేసెస్లో అట్లా రెయిన్బో కూడా ఉంటుంది. సో చూడటానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది. అసలు దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే మాత్రం అసలు నాకు అనిపించింది అనమాట, అసలు ఇది రియలా అని చెప్పి ఏదో మూవీస్లో చూసినట్టు అట్లా అనిపించింది అనమాట. సో నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా క్యూలో నిలబడ్డప్పుడు అయితే మాత్రం చాలా ఫీల్ అయ్యాను అనమాట, మేబీ అందుకనే ఏమో తెలీదు. నాకు తర్వాత అయితే మాత్రం బాగా అనిపించింది, అబ్బా ఈ వాటర్ ఫాల్స్ చూడటానికి ఇంతసేపు నుంచి అవ్వాలా ఈ జనం ఏంటి అట్లా ఇదంతా అనుకున్నాను అనమాట. బట్ కంప్లీట్లీ వర్త్ అని చెప్పొచ్చు. అంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా కొన్ని వాటర్ ఫాల్స్కి అయితే అట్లా వెళ్ళాను అనమాట. ఇండియాలోనే ఏముందులేండి, ఇక్కడ ఉన్నప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న వాటిలో ఉంటాయి కదా. సో జనరల్గా వాటర్ ఫాల్స్ అంటే ఇట్లానే ఉంటాయని అయితే అనుకున్నాను, బట్ కంప్లీట్లీ ఆపోజిట్ ఉంటుంది అనమాట. సో మనల్ని చాలా క్లోజ్గా తీసుకెళ్తాడు. సో నేనైతే దగ్గరికి వెళ్తున్నప్పుడు అనుకుంటా ఉన్నాను అనమాట, ఇంకా ఎంత దూరం తీసుకెళ్తాడు ఇంకా ఎంత తీసుకెళ్తాడు అట్లా అని చెప్పి. బట్ చాలా బాగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం.
సో నేనైతే మాత్రం 100% రికమెండ్ చేస్తాను. మీకు ఒక్కవేళ ఛాన్స్ ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు వచ్చేటప్పుడు ఎంత పెద్ద క్యూ ఉందో వెళ్ళేటప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ అక్కడ బోట్ రైడ్స్ అయితే మాత్రం జరుగుతూనే ఉంటాయి కదా, సో ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువ క్యూ ఉందని చెప్పాలన్నమాట. కొంచెం ఎక్కువ టైం అయితే పట్టింది. హన్షు అయితే అప్పటికే వెళ్ళేటప్పుడే కొంచెం చిరాకు చేసుకున్నాడు అనమాట. సో పర్లేదు, హన్షు తనకు ఫస్ట్ టైం అయ్యేసరికి పర్లేదు అనమాట, బాగానే ఎంజాయ్ చేశాడు. కానీ ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం భయపడిపోయాడు. మేబీ నేను కూడా కొంచెం ముందు నుంచున్నాను కదా, సో దానివల్ల ఏమో తెలియదు. కానీ భయం అంటే ఏదో యాడ్ అవటం అట్లేం కాదు, అంత వాటర్ పడతా ఉంది కదా, మన మీద కూడా పడతా ఉంటుంది అనమాట. సో దానివల్ల కొంచెం సేపు వెనక్కి వెళ్ళి నుంచోవటం. బట్ కంప్లీట్ గా రైడ్ అంతా అయిపోయాక అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆ మెయిన్ ఫాల్స్ ఆ బాగా మన మీద పడతా ఉంటది కదా ఆ వాటర్, సో ఆ ఫేస్ అంతా దాటిపోయాక అయితే మాత్రం మళ్ళీ కొంచెం బాగానే యాక్టివ్ అయ్యాడు అనమాట. యాక్టివ్ అయ్యి హూ హూ అని అరవటం అప్పుడు కొంచెం ఎంజాయ్ చేశాడు. సో మోస్ట్లీ ఐ థింక్ ఇంకా కొంచెం చిన్న వాడే కదా, నెక్స్ట్ టైం అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు అట్లా అనుకుంటున్నాను. సో ఇందాక మీరు చూస్తుంటే నేను అంత క్లియర్ గా పడలేదు, కానీ మీకు వీడియోలో ఇంకొక బోట్ కనిపిస్తూ ఉండి ఉంటది అనమాట, జస్ట్ వన్ క్లిప్ ముందు అట్లా. సో అది వచ్చేసరికి కెనడా సైడ్, సో వాళ్ళు వచ్చేసరికి మనం ఇటు సైడ్ వచ్చేసరికి బ్లూ కలర్ వేసుకున్నాం కదా, వాళ్ళు వచ్చేసి రెడ్ కలర్ కోట్స్ అవి వేసుకుంటారనమాట. అండ్ ఇంక ఇప్పుడైతే మళ్ళీ మనం పైకి అయితే వచ్చేసామన్నమాట. యాక్చువల్గా ఇందాక మీకు క్యూ అది స్టార్ట్ చూపించాను కదా, అదంతా ఇక్కడే ఉంటుంది అనమాట. సో మనం బోట్ రైడ్కి వెళ్ళాలి అంటే మనం కొంచెం కిందకి వెళ్ళాలి. సో ఆ కిందకి వెళ్ళేటప్పుడు మనకు ఒక లిఫ్ట్ ఉంటుంది అనమాట, ఒక 4-5 ఎలివేటర్స్ ఉంటాయి కానీ, బట్ ఒక్కొక్క దానిలో ఎంతో మంది పట్టరు కదా, సో అట్లా కొంచెం లేట్ అయిపోతూ ఉంటుంది. అట్లా అంటే చాలా తక్కువ మంది వెళ్ళగలరు కాబట్టి మనకు కొంచెం టైం పడుతుంది అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే మేము మన రైడ్ అదంతా కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకొక పూర్తిగా బయటకు వచ్చేసాం అనమాట. సో అక్కడ ఒక పార్క్ ఉందని చెప్పాను కదా, స్టేట్ పార్క్ అది, దాన్ని అక్కడికి వచ్చి ఇంకా కూర్చున్నాము. హన్ష అయితే మాత్రం క్యూలో ఉన్నప్పుడే నాకు బాగా వాటర్ అవుతున్నాయని చెప్పి ఒకటే ఇంకా గోల్ చేస్తూ ఉన్నాడు. అక్కడ కొన్ని మనకు ఉన్నాయన్నమాట వాటర్ తాగటానికి కానీ బాటిల్ ఫిల్ చేసుకోవటానికి కానీ అట్లా, కాకపోతే చాలా మంది జనం కూడా ఉన్నారు కదా ఎందుకులే అట్లా అని చెప్పి ఇంకా బయటకు వచ్చా తీసుకుందామని వెయిట్ చేస్తూ ఉన్నాము. సో మేబీ మీరు కూడా ఎవరైనా వెళ్తున్నట్లయితే మాత్రం కొంచెం ఒక బాటిల్ అయితే క్యారీ చేయండి. మోస్ట్లీ ఎందుకో తెలియదు కానీ కొంచెం అయితే అనిపిస్తుంది అనమాట, మాకు కూడా అనిపించింది. సో అందుకే చెప్ సో ఇక్కడ పార్క్ లోంచి కూడా మనకి మళ్ళీ ఆ వ్యూ అయితే ఉంటది అనమాట. అంటే ఆ ఫాల్స్ లాగా అట్లయితే ఉండదు కానీ, బట్ మనం ఆ వాటర్ అదంతా కూడా అయితే చూడొచ్చు, ఫ్లో అవుతూ ఉంటది. సో వ్యూ అయితే మాత్రం చాలా చాలా బాగుంది అనమాట. యాక్చువల్గా అక్కడ పిల్లలు కూర్చొని ఆ పోల్స్ లాగా అట్లా ఉన్నాయి కదా వాటి మీద కూర్చొని మంచిగా తింటా ఉన్నారు, ఏవో ఒకటి చిప్స్ అట్లా. మేము కూడా ఫొటోస్ అవి దిగుతా ఉన్నాం కదా, ఇంకా హంజుగారు చూసి ఆయన కూడా కూర్చోవాలంట, అక్కడ కూర్చొని అట్లా చూస్తూ ఉండాలంట. సో సరేలే, అది కొంచెం పెద్దగానే ఉందనమాట, సో పడేటట్టు అట్లా ఏం లేదు. అండ్ అటుపక్క కూడా కొంచెం ప్లేస్ ఉందిలేండి, మీకు దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తే కనిపించవచ్చు, అందుకే చెప్తున్నాను. సో ఇంకా కూర్చోబెడితే మంచిగా అక్కడ కూర్చొని ఐస్ క్రీము చిప్స్ వాటర్ ఈ మూడు కాంబినేషన్లో తింటా ఉన్నాడు అనమాట. సో అది మెయిన్ గా మనం అనుకున్న రైడ్ అయితే కంప్లీట్ చేసాం అనమాట. అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. కొంచెం జర్నీ చేసి కొంచెం బయటకు అయితే అంటే ఆ సిటీ బయటకు అయితే వచ్చేసాం అనమాట. నేను చెప్పాను కదా ఇంకా కొన్ని వేరే యాక్టివిటీస్ అవి కూడా ఉంటాయి, మేము ఎక్కువ కవర్ చేయాలనుకోలేదు కానీ లైక్ ఆ ఈ మేడ్ ఆఫ్ ద మెస్ట్ అయితే కంపల్సరీ అనుకున్నాము. ఇంకొకటి కేవ్ ఆఫ్ ద విన్స్ అని ఉంటుంది అనమాట, అది కూడా చేద్దాం అనుకున్నాము.
కాకపోతే బోట్ కే బాగా బోట్ రైడ్ కి బాగా భయపడిపోయాడు కదా. ఇంకా ఆ కేవ్ అప్ తో విన్స్ వచ్చేసరికి అది బోట్ రైడ్ కూడా కాదనమాట, మనం జస్ట్ వాక్ చేసుకుంటూ అట్లా చూస్తూ ఉంటాము. సో దగ్గరగా చూస్తాం అనమాట. హంజ్ కూడా బాగా భయపడతాడేమో అనిపించింది, అండ్ మాకు కూడా కొంచెం ఎక్కడ జలుబు చేస్తుందో ఇవన్నీ కూడా భయాలేసాయి అనమాట. సో అందుకని చెప్పి ఇంకైతే వెళ్ళొద్దు అనుకున్నాము. బట్ అది కూడా కొంచెం మస్ట్ ట్రై అనే చెప్తారండి. సో మీకు అవకాశం ఉంటే మాత్రం మీరు ఎవరైనా అయితే మాత్రం తప్పకుండా కవర్ చేయండి. అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే మాత్రం అక్కడే ఆ నయగర ఫాల్స్ దగ్గరే మనమైతే మాత్రం ఒక నేపాలీ రెస్టారెంట్ ఏదో ఉంది, పంజాబీ రెస్టారెంట్ కూడా ఉంది కానీ అందులో బఫేనే ఉందంట. అందుకని చెప్పి ఇంకా నేపాలీ రెస్టారెంట్ లో ఏదో కొంచెం ఫుడ్ అయితే తీసుకొని ఇంకా సతీష్ వచ్చాడు. సో కొంచెం మళ్ళీ అక్కడే ఏం తింటాంలే అని చెప్పి కొంచెం జర్నీ చేసి ఒక బ్రేక్ తీసుకున్నట్టు ఉంటుంది కదా అట్లా అని చెప్పి కొంచెం జర్నీ చేసి మధ్యలో ఒక రెస్ట్ ఏరియా అట్లా ఉంటుంది అనమాట. సో అక్కడ ఆగి ఇంకా మేమైతే మాత్రం ఫుడ్ తీసుకుంటున్నాము. సో ఫుడ్ అయితే పర్లేదు, ఎక్కువ కిస్మిస్ వేసాడు అనమాట, అదొక్కటే బాధ కానీ బట్ పర్లేదు అనమాట. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇట్లా ఘీ రైస్ ఒకటి ఒకసారి ట్రై చేయాలి అని చెప్పి. నాకు అంతకు ముందు ఒక తులు ఫ్రెండ్ ఉండే, సో తను చేసింది అనమాట ఒకసారి ఇట్లా ఘీ రైస్. సో తను చాలా బాగా చేసింది ఘీ రైస్, ఇంకా గ్రీన్ చికెన్ అని చెప్పి కాంబినేషన్ లో చేసింది అనమాట. బాగా నచ్చింది, ఎప్పటి నుంచో ట్రై చేయాలనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా ఈ కాంబినేషన్ లో ట్రై చేశారా, మీకు ఎట్లా అనిపించింది అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఇది మన నయగర ఫాల్స్ అయితే మాత్రం ఐ హోప్ నేను చూసిన దానిలో నేను మీకు ఎంతో కొంత షేర్ చేసుకున్నాను అని అనుకుంటున్నాను. లైక్ మీకు కూడా ఒక ఐడియా అయితే మాత్రం తీసుకురాగలిగానని అనుకుంటున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ ఎక్కడికి అన్నది అయితే నేను మీతో రేపటి వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.